అప్పుడప్పుడు విమానాలు క్యాన్సల్ అవ్వడో, లేకుంటే లేటుగా నడుచుడో, లేకుంటే వచ్చిన తొవ్వల్నే మళ్ళా వాపసు మారిపోవడో, ఇగో ఇట్లా అవుతుంటాయి కదా. ఇక ఎందుకైతాయి అంటే వాతావరణం చక్కగా లేకనన్నా, లేకుంటే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇగో ఇట్లా విమానాల రాకపోకలు ఆగమాగం అవుతుంటాయి కదా. కానీ ఒక కాడ మాత్రం కప్పుకునే షెడ్డర్ చేయబట్టి విమానం నడుచుడు క్యాన్సల్ అయిపోయింది. అరే అవంటెన వల్ల ఒక షెడ్డరే విమానాన్ని ఆపింది. ఎట్లా నువ్వు అలసుకుందాం రాండ్రి. ఇగో ఇదే షెడ్డరలొల్లి, అగో చూడుర్రి ఇంకా జర్ర అయితే పొట్టు పొట్టు అనుకును. అయితే ఈ లొల్ల ఎందుకయ్యా అనంటే, ఈ అక్క విమానంలా ఆమె సీట్లో కూర్చున్నదొల్లా, అయితే సలి పెడుతాంది జర షెడ్డర్ యూర్రి అని ఆ విమానంలోనే పనిచేసేటోళ్ళకి చెప్పింది. ఏదో షెడ్డర్ ఇచ్చినట్టు చేసిందట, కాకపోతే ఖరాబైన షెడ్డర్ ఇచ్చింది, కంపు వాసననట. ఇక ఇంకేమున్నది, ప్యాసెంజర్ కు బీపీ లేచింది, నాకు ఈ దిక్కుమాలిన షెడ్డర్ ఇత్తవా అని గరమైంది. ఇక ఈ విమానంలో పనిచేసేటోళ్ళు, ఈ ప్యాసెంజరు, వీళ్ళ నడమ బైస్ నడిచింది. నాకు సారీ చెప్పేదాక ఈ విమానాన్ని ఈడికెళ్ళి కదలనే కదలనియ్యా, డ్రైవర్ సీటు కాడికి పోయి కట్కలొత్తుతా కిటికీలు తెరుతా అన్నట్టు చేసిందట. ఇక కడమ ప్యాసెంజర్లు కూడా ఈమె దిక్కే ఉన్నారు. ఇక ఈ దేడిది మాకు విమానంలో దిక్కుమాలిన షెడ్డర్లు ఇచ్చుడేంది అని వాళ్ళు కూడా నిరసన చేసిరట. కొత్త షెడ్డర్లు వట్కొచ్చినాకనే విమానం నడపాలి అని అనవట్టిర్రు. ఇక ఇంకేమున్నది, ఆ విమానం ఆడికెళ్ళి ఓవుడే బంద్ అయిపోయింది, క్యాన్సిల్ చేసిర్రు, ప్యాసెంజర్లు దిగిపోయిర్రు, వేరే విమానంలో కొత్త షెడ్డర్లు ఇచ్చి అగో వాళ్ళని సాగదోలిర్రు. అట్లా అయిందన్నట్టు విమానంలో షెడ్డర్ పెట్టిన పంచాది అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. మన కాడ కాదోలాగ కెనడాలన్నట, కెనడాల ఏ మాట కామాటేనొల్లా, మన ఆర్టీసీ బస్సులల్లా దినాం లొల్లులు, జౌడాలు, పొల్లు పొల్లు తన్నుకునుడు, ఇగో ఇవన్నీ చూస్తున్నాం కదా. బస్సులల్లా జీబులల్లనే కాదుల్లా, ఆఖరికి విమానాలల్లా కూడా ఈ నడమ ఇయ్యరమయ్యర తన్నుకునుడు, ఉద్దర పంచాదులు పెట్టుకునుడు, ఇగో ఇసువంటి నడుతనే ఉన్నాయి. విమానాలు కూడా ఎర్ర బస్సులు లెక్కనే మారిపోయినాయి పో అని అంటున్నారు.